అనారోగ్యంతో చనిపోయిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య జోనల్ కార్యదర్శి రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న ఉద్యమ ప్రస్థానంపై కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం బెక్కల్ గ్రామానికి చెందిన రావులు శ్రీనివాస్ అలియాస్ రామన్న విద్యార్థి దశలోనే నక్సలైట్ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. హైస్కూల్ విద్యను అభ్యసిస్తున్నప్పుడే రాడికల్ విద్యార్థి సంఘం కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవాడని వారి బంధువులు చెబుతున్నారు. ఆయన సోదరుడు రావుల పరశురాం అలియాస్ సత్తన్న సైతం అప్పటి పీపుల్స్ ఫార్ పార్టీలో క్రియాశీలక నేతగా ఉండేవారు. ఆ తర్వాత ఎన్కౌంటర్లో సత్తన్న దంపతులు మృతి చెందారు. 1991 చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పీపుల్స్ ఫార్ పార్టీ నాయకులకు బహిరంగంగా కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం కలిగింది. ఆ సమయంలో మాత్రమే ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్లాడని బంధువులు అంటున్నారు. ఆ తర్వాత ఆయనెప్పుడూ ఇంటి ముఖం చూడలేదని చెప్పారు. రామన్న అంటే ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ పార్టీ ఉద్యమానికి ఆయువు పట్టు అన్న పేరుంది. మావోయిస్ట్ పార్టీ విస్తరణలో రామన్న పాత్ర అత్యంత కీలకమైందని ఆయనతో పనిచేసి లొంగిపోయిన మాజీ నక్సలైట్లంటున్నారు. అతి చిన్న వయసు అంటే దాదాపు 15 వయసులోనే అడవి బాట పట్టాడు. దీంతో ఛత్తీస్గఢ్తో రామన్నకు విడదీయరాని బంధం ఏర్పడింది. అంచెలంచెలుగా ఎదిగి సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యాడు. దాదాపు 40 ఉద్యమ ప్రస్థానంలో మావోయిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాణంలో తనదైన ప్రత్యేకతను కనబరిచాడు. ఉండే వివిధ రకాల ఆదివాసీ తెగలకు సంబంధించి ఆచార వ్యవహారాలతో పాటు భాష యాసలను కూడా నేర్చుకున్నాడు. మురియా, దొర్లా, మాడియా, హిందీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. బస్తర్లో మావోయిస్ట్ పార్టీ విస్తరణకు అనుసరించిన అనేక విధానాలు రామన్న అమలు చేసినవే. ఆదివాసీల్లో కూడా భూస్వాములు ఉంటారని, వారు 100 ఎకరాలకు యజమానులుగా ఉన్నారని ఆలస్యంగా మావోయిస్ట్ పార్టీ గుర్తించింది. రామన్న నాయకత్వంలోనే ముందుగా ఆ భూములను ఆదివాసీలకు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం జనతన్ సర్కార్ నిర్వహణలో రామన్నదే క్రియాశీలక భూమిక అంటారు. గ్రామాలలో రైతాంగానికి సంబంధించిన పరస్పర సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలతో పాటు అన్ని రకాల వస్తువులను సరఫరా చేసేవారని చెబుతున్నారు. ఆర్గనైజేషన్ విస్తరణతో పాటు గొర్రెల్లా దాడుల్లో సైతం రామన్న దిట్టా అనే పేరుంది. భారీ ఎత్తున పేలుడు పదార్థాలను బయలుడిల్లా ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలతో కలిసి ఎత్తుకెళ్లారు. పక్కడ్బందీ, CRPF రక్షణలో ఉన్న వాటిని ఎత్తుకెళ్లడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. దీంతో అతి కొద్ది మంది మాత్రమే వరంగల్ కు చెందిన వారు పార్టీలో మిగిలిపోయారు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన మరో కీలక నేత రామన్న చనిపోవటంతో మరోసారి వరంగల్ జిల్లా మావోయిస్ట్ ఉద్యమ నేపథ్యంపై చర్చ జరుగుతోంది.